हाय फ्रेंड्स, वेलकम टू श्रावणीस किचन। नेनु मी श्रावणी। ఈ రోజు మన కిచెన్ లో మంచి టేస్టీగా కరివేపాకుతో ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను। చాలా ఈజీగా, క్విక్ గా లంచ్ బాక్స్ గానీ లేదా లంచ్, డిన్నర్ ఇలా ఎప్పుడైనా టేస్టీగా తినాలనిపిస్తే చిటికెలో ఇలా చేసుకుని టేస్టీ టేస్టీగా తినేయచ్చు। అలాగే కరివేపాకు తినడం కూడా హెల్త్ కి చాలా మంచిది। మరి కరివేపాకుతో ఫ్రైడ్ రైస్ ని టేస్టీగా సింపుల్ గా ఎలా తయారు చేయాలో ఆ తయారీ ప్రాసెస్ ని ఇప్పుడు చూసేద్దాం। ముందుగా ఇక్కడ నేను కరివేపాక రైస్ చేయడానికి 200 గ్రాముల వరకు అన్నాన్ని ఉడికించి తీసుకున్నాను। అంటే ఒక గ్లాస్ రైస్ ని తీసుకొని బాగా కడిగి ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ నీళ్ళను వేసి అన్నం అనేది పొడి పొడిగా రావడానికి అందులోనే కొంచెం ఉప్పుని 2 టీ స్పూన్ల ఆయిల్ ని వేసి 3 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను। అలా ఉడికించిన ఈ అన్నాన్ని ముందుగా ఇలా ప్లేట్ లోకి తీసుకొని కాస్త ఆరబెట్టండి। ఇలా ఆరబెట్టడం వలన మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అన్నం అనేది బుంద కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది। అలాగే ఇక్కడ నేను ఇందులోనే 1-2 టీ స్పూన్ల ఆయిల్ ని అలాగే కొంచెం ఉప్పుని వేసి కలిపి తీసుకుంటున్నాను। ఇలా కలపడం వలన అన్నం అనేది తిరిగి ముద్ద కట్టకుండా పొడి పొడిగా ఉంటుంది। ఇప్పుడు కరివేపాకు రైస్ చేసే మిగతా ప్రాసెస్ ని చూద్దాం। స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 2 టీ స్పూన్ల పచ్చిశనగ పప్పుని అలాగే 2 టీ స్పూన్ల మినపప్పుని మరో 2 టీ స్పూన్ల కందిపప్పుని 1 టీ స్పూన్ ధనియాలను 1/2 టీ స్పూన్ మిరియాలను కూడా తీసుకుందాం। ఈ కరివేపాకు రైస్ లో మిరియాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం। ఇలా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం తినే కారానికి సరిపడా ఎండుమిరపకాయని తీసుకుందాం। ఇక్కడ నేనైతే ఒక 4 తీసుకుంటున్నాను। మీరు తీసుకునే ఎండుమిరపకాయల కారాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించొచ్చు। అలాగే 2 టీ స్పూన్ల నువ్వులను కూడా తీసుకుందాం। ఇందులోనే ఒక 2 రెబ్బల వరకు చింతపండుని వేసి బాగా ఫ్రై చేయండి। ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్ లుక్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి పిడికెడంతా కరివేపాకును తీసుకుందాం। కరివేపాకును ముందుగానే కడిగి తడి ఆరిపోయాక తీసుకోండి। కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేయండి। ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కొంచెం చల్లారాక మిక్సర్ జార్ లోకి తీసుకుందాం। ఇలా తీసుకున్న వీటన్నిటిని కూడా బాగా గ్రైండ్ చేయండి। మీరు కావాలంటే మెత్తని పొడిలా గ్రైండ్ చేయొచ్చు లేదా కొంచెం బరకగా కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు। చూడండి, ఇక్కడ నేనైతే కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకున్నాను। ఇలా తయారు చేసిన కరివేపాకు పొడిని మనం అన్నంలోకే కాకుండా మనం రోజు తినే ఇడ్లీ, దోశ వంటి బ్రేక్ఫాస్ట్ లోకి కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు మరో పక్కన ఇదే పాన్ లోకి మరో 2-3 టీ స్పూన్ల ఆయిల్ ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 2 టీ స్పూన్ల వరకు పల్లీలను వేసి ఫ్రై చేసుకుందాం। ఇలా పల్లీలు అనేవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగ పప్పుని అలాగే మినపప్పుని కొంచెం ఆవాలను తీసుకొని ఫ్రై చేసుకుందాం। ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 6-7 పచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిలను వేయండి। ఆ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది। ఇలా బాగా ఫ్రై అయ్యాక చివరిగా కొంచెం కరివేపాకుని వేసి ఫ్రై చేసుకుందాం। మీరు కావాలంటే ఇందులో కొంచెం ఇంగువను కూడా యాడ్ చేయొచ్చు। అలాగే కరివేపాకు రైస్ అనేది కలర్ఫుల్గా రావడానికి కొంచెం పసుపుని కూడా తీసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కరివేపాకుని పొడిని ప్రిపేర్ చేశాం కదా, ఆ పొడిని తీసుకుని మిక్స్ చేసుకుందాం। ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన అన్నాన్ని తీసుకుందాం। ఇలా మనం వేడివేడి అన్నంతో కాకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకుందాం। మనం అన్నంలో కొంచెం ఉప్పుని వేసాం కదా, ఆ ఉప్పుని చూసుకొని మిగతా సాల్ట్ని ఇక్కడ యాడ్ చేయండి। మనం కరివేపాకు పొడిని ముందుగానే ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే జస్ట్ ఒక 2 నిమిషాల్లోనే ఈ కరివేపాకు రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। కరివేపాకు రైస్ ని మనం ఇలాగే తీసుకోవచ్చు లేదా పెరుగు కాంబినేషన్ లో తిన్నా చాలా బాగుంటుంది। సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి। అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।